హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు మనం ఈ సీజన్లో విరివిగా దొరికేటువంటి చిలగడ దుంపలతో మసాలా కర్రీని తయారు చేసుకుందాం. అంటే స్వీట్ పొటాటో మసాలా కర్రీ. అయితే దీనిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి, అంతేకాకుండా టేస్టీగా. స్వీట్ పొటాటో అయినప్పటికీ ఇందులో వేసే మసాలాలను బట్టి స్పైసీగా కూడా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా దీనిని చపాతీ, రోటీస్, బటర్ నాన్లోకి తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. అయితే దీనిని తయారు చేయడానికి ముందుగా ఈ స్వీట్ పొటాటోస్ని, అంటే చిలగడ దుంపల్ని, శుభ్రంగా నీట్గా కడగాలి. అంటే మిగతా కూరగాయల కంటే కూడా వీటికి కాస్త మట్టి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి 10 నిమిషాల ముందుగా నీళ్ళలో నానబెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే దీంతో కేవలం మసాలా కర్రీసే కాకుండా స్వీట్ ఐటమ్స్ అయినటువంటి గులాబ్ జామున్స్, బక్షాలు, ఇలా రకరకాలుగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా కర్రీని తయారు చేసే విధానాన్ని చూద్దాం. చూడండి, ఈ విధంగా నీట్గా కడిగిన తర్వాత వీటిపైన ఉండేటువంటి చెక్కుని తీసుకోవాలి. చెక్కు తీయడం అయితే ఈజీయే, కానీ వీటిని కట్ చేసేటప్పుడు మాత్రం చాలా నిదానంగా జాగ్రత్తగా కట్ చేయాలి. ఎందుకంటే మనం బంగాళాదుంప అనేది కట్ చేసినంత సులభంగా కాకుండా ఇది చాలా గట్టిగా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ముక్కలుగా. ఈ విధంగా జాగ్రత్తగా నిదానంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే మీరు వీడియో చూసిన ప్రతిసారి కూడా సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి, అంటే ప్రెస్ చేయండి. అప్పుడు నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అయితే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసిన తర్వాత చేతులను వెంటనే శుభ్రంగా నీట్గా సోప్తో కడగాలండి, లేకపోతే చేతులు బిగ్గరగా పట్టేసినట్టుగా అవుతాయి కాబట్టి వెంటనే కడగాలి. ఆ తర్వాత కర్రీ చేసే ప్రాసెస్లోకి వెళ్దాం. చూడండి, కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వీటిని శుభ్రంగా నీట్గా కడిగి కుక్కర్లోకి తీసుకోవాలి. కుక్కర్లోకైనా సరే, లేదా మీకు కుక్కర్లో ఇష్టం లేనట్టయితే గిన్నెలో కూడా విడిగా వీటిని ఉడికించుకోవచ్చు. చాలా త్వరగా ఇవి మెత్తబడతాయి. కుక్కర్లో అయితే విజిల్ రానవసరం లేదండి, కేవలం 1 నిమిషం మాత్రమే ఉంచి కిందికి దించుకోవాలి. అప్పుడే ఇవి మనకు సరిపడా ఉడుకుతాయి, లేకుంటే ఏమాత్రం ఆలస్యం చేసినా పూర్తి మెత్తగా ఉడుకుతాయి. కాబట్టి 1 నిమిషం ఉంచి కిందికి దించేయాలి. ఆ తర్వాత చూడండి, 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత 3 మీడియం సైజు ఎర్రని టమాటోలను తీసుకొని వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనెను 40 లేదా 50 గ్రాముల వరకు బటర్ని వేసుకోవాలి. ముఖ్యంగా ఈ బటర్ వేయడంతోనే మనకు కర్రీ అనేది రుచిగా తయారవుతుంది. ఈ బటర్ అంతా కూడా కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకోవాలి. ఈ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యిందండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొన్ని సెకండ్ల పాటు వేయించిన తర్వాత ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి కొన్ని సెకండ్ల పాటు వేయించుకోవాలి. అంటే మరి ఎర్రగా కాకుండా 10 లేదా 15 సెకండ్ల పాటు వేయించిన తర్వాత టమాటో ప్యూరీని వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ రెండింటిని కూడా మరొకసారి కలిపిన తర్వాత ఇందులో స్పైసీగా ఉండడం కోసం మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్. ఆ తర్వాత ఉప్పు అనేది టేస్ట్కు సరిపడా, చూడండి 1/2 టీ స్పూన్కి కొద్దిగా ఎక్కువగా వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒకసారి కలిపి స్టవ్ని లో ఫ్లేమ్ కంటే కొద్దిగా ఎక్కువగా ఉంచి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. చూడండి, 3 లేదా 4 నిమిషాలలో మనకి ఈ విధంగా పూర్తిగా దగ్గర పడి నూనెంతా కూడా ఈ విధంగా పైకి తేలుతుంది. ఈ విధంగా దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా మగ్గనివ్వాలి. చూడండి, ఆ తర్వాత మనం ఉడికించి పెట్టినటువంటి స్వీట్ పొటాటోస్ని వేసుకోవాలి. చూశారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా అంటే మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా 70-80% వరకు ఉడికించి వేసుకోవాలి. అప్పుడే మనకి ఈ కర్రీ అనేది ముక్క, ఈ స్వీట్ పొటాటో ముక్క అనేది మధ్య మధ్యలో తగులుతూ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 50 ml వరకు వాటర్, 50 ml లేదా 100 ml వరకు వాటర్ పోసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 1 లేదా 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కొద్దిగా కొత్తిమీరని కూడా చల్లుకోవాలి. అయితే ఈ విధంగా 1-2 నిమిషాల పాటు ఉడకడం వల్ల మనకు
ఈ చిలగడ దుంపలకు అనేది మసాలా గ్రేవీ అంతా చక్కగా పట్టి రుచిగా టేస్టీగా తయారవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారుగా మరి ఈ మసాలా రెసిపీ కనుక మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి తెలియని ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపై ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే అందుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.